సో మనం మనం రిలీజన్ లెవెల్లో మనం మన రిలీజన్ అంటే మన రిలీజనే కాదు ప్రపంచంలో మనం ఏ రిలీజన్ తీసుకున్నా ఏ మతం తీసుకున్నా కూడా ఒక గాడ్ ఫామ్ అంటూ మనం విజువలైజ్ చేసుకున్నదే ఎందుకంటే ఆ గాడ్ ఫామ్ అనేటువంటిది అది ఎవరో పైన నుంచి వచ్చి చెప్పినటువంటిది కాదు అది మనం విజువలైజ్ చేసుకున్నటువంటిదే మా దేవుడు ఇలా ఉన్నాడు మా దేవుడికి మేము చాలా ఫేవరెట్ పీపుల్ మమ్మల్ని మాత్రమే ఆయన దేవుడు రక్షిస్తాడు వేరే వాళ్ళను రక్షించడు సో ఇవి మనకున్నటువంటి భావాల్ని ఆ దేవుడికి అట్రిబ్యూట్ చేసి మనకున్నటువంటి ప్రిజుడిసెస్ని దేవుడికి అట్రిబ్యూట్ చేసి మనం క్రియేట్ చేసుకున్నటువంటిది దైవ స్వరూపం ఇదే మాట ఇది నేను చెప్తున్నా అనుకోకండి దయచేసి మనకు వేదాంతం చెప్పేటువంటి విషయం శంకరాచార్యులు కూడా ఒక చోట మనీషా పంచకం అనే దీనిలో స్తోత్రంలో స్తోత్రం కాదు మనీషా పంచకం అనే శ్లోకాలు ఐదు శ్లోకాలు ఉన్నాయి అందులో ఒక శ్లోకంలో చెప్తాడు బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం అనే శ్లోకంలో సర్వం చైత దవిద్యయ త్రిగుణయ శేషం మయా కల్పితం అంటాడు శేషం మయా కల్పితం అంటే ఈ సృష్టికర్త అని మనం ఏదైతే అంటున్నామో ఇదంతా కూడా నేను కల్పించుకున్నదే నేను అంటే చైతన్యం చైతన్యంలో కల్పించుకున్నటువంటి విషయమే అని చెప్పని శంకరాచార్యులు చెప్తాడు సో నేనేదో దేవుడు లేడని చెప్తున్నాను దయచేసి అనుకోకండి దేవుడు లేడనే ప్రశ్న కాదు ఇక్కడ చైతన్యంలో ఉన్నటువంటి ఆ సృష్టి స్థితి లయలకు మనం పెట్టుకున్నటువంటి పేర్లు ఇవి ఆ పేర్లలో మనం ఏ విధంగానైనా ఊహించుకోవచ్చు సో మనము ఏ గాడ్ ఫామ్ మనం ఊహించుకున్నా గాడ్ విత్ ఫామ్ ఆర్ గాడ్ విదౌట్ ఫామ్ బట్ గాడ్ విత్ ఫంక్షన్స్ అనేటువంటిది మనం తెలుసుకున్నాం ఇదివరకు మొట్టమొదట మనం రిలీజన్ స్థాయిలో ఏం ఊహించుకుంటాము దేవుడు అని ఊహించుకుంటాము ఆ దేవుడికి ఒక ఆకారం ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ దేర్ ఆర్ సమ్ ఫంక్షన్స్ ఏం ఫంక్షన్స్ ఆయన ఏదో మంచి వాళ్ళని రక్షించడము చెడు వాళ్ళని పనిష్ చేయడము ఇట్లాంటి ఫంక్షన్స్ కొన్ని ఉంటాయి సో ఫంక్షన్స్ ఉన్నాయి అంటే హీ బికమ్స్ ఎ పర్సనల్ గాడ్ ఫంక్షన్స్ ఉన్నాయి అంటే హీ బికమ్స్ ఎ పర్సనల్ గాడ్ ఫంక్షన్స్ లేవు ప్యూర్ చైతన్యము దానిలో కర్తృత్వము కర్తృత్వం అంటే ఒక డూవర్షిప్ అనేటువంటిది లేదు అని అంటే దట్ ఈజ్ అట్ ది అబ్జల్యూట్ లెవెల్ మనం ఎంఏ లెవెల్లో మాట్లాడుతున్నాం మామూలుగా ఇంటర్మీడియట్ లెవెల్లో మాట్లాడినప్పుడు ఏం చెప్తున్నాము ఎస్ దేర్ ఇస్ ఎ దేవుడు ఆయన మంచి వాళ్ళని రక్షిస్తాడు పరిత్రాణాయ సాధువునాం వినాశాయ చ దుష్కృతాం ఇవన్నీ ఇంటర్మీడియట్ లెవెల్లో చెప్పేటువంటి మాటలు అన్నమాట సో ఇది రెండు మాటలతో మనకు వేదాంత శాస్త్రం చెప్తుంది అలాగే మనకు లోకాలు అంటాం లోకాలు అంటే ఏమిటి మనం ఏదో బ్రహ్మలోకము విష్ణులోకము ఆ లోకము ఈ లోకం అని చెప్పని వింటుంటాం ఇవన్నీ అబద్ధాలని నేను అనడంలే కానీ వేదాంతం ఏం చెప్తుందంటే లోకము అనేటువంటిది ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ మనం కూడా అది కూడా మన చైతన్యంలో మనం క్రియేట్ చేసుకున్నటువంటి ఊహించుకున్నటువంటి ఒక సిచ్యువేషన్ ఇప్పుడు బ్రహ్మలోకము అని అంటాం ఆ బ్రహ్మలోకంలో ఏదో కొన్ని సుఖాలు ఉంటాయి ఇంకేదో ఇతర దేవేంద్రుడి లోకంలో కొన్ని సుఖాలు ఉంటాయని ఊహించుకుంటాం ఇవన్నీ కూడా ఈ లోక్యతే ఇది లోక అని ఒక చోట శంకరాచార్యులు ఒక భాష్యంలో రాస్తాడనమాట అంటే లోక్యతే అంటే అనుభూయతే అంటే మనం అనుభవించేటువంటి అనుభవాలే ఆ లోకాలు ఇప్పుడు నేను ఇక్కడ ఈ స్టూడియోలో కూర్చున్నా చాలా హ్యాపీగా ఏసీ ఉన్నది ఇది ఒక రకమైనటువంటి సుఖ అనుభవం అనుకోండి ఈ సుఖ అనుభవమే మంచి లోకం ఇంకొక చోటుకి వెళ్తాను ఇంకా మంచి సుఖం ఏదో ఉంది ఆ సుఖమే ఇంకొక స్వర్గలోకం అనుకోండి లేక ఇంకో చోటుకి వెళితే ఇంకేదో కొంచెం కష్టాలు అనుభవిస్తాను ఆ సుఖమే ఇంకొక చెడు లోకం అనుకోండి సో లోక్యతే అంటే అనుభూయతే అనుభవించబడేటువంటి మానసిక అవస్థలనే లోకాలు అన్నారండి లోక్యతే అనుభూయతే భుజ్యతే భుజ్యంతే ఇది జన్మాని అని ఇంకో చోట రాస్తాడు అంటే జన్మలే మనం ఈ జన్మ అనేటువంటిది కూడా మనం ఈ పాస్టులేట్ జన్మ కదా ఈ పునర్జన్మ అనేది ఎందుకు వస్తుంది అనేటువంటిది కూడా మళ్ళీ తెలుసుకుందాం ఇంకా రాను ఎపిసోడ్స్ కొన్ని ఉన్నాయి వాటిలో పునర్జన్మ అనేది ఎందుకు మన వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అనేది అది కూడా తెలుసుకుందాం సో ఈ జన్మలు అనేటువంటిదే దట్ ఈజ్ వాట్ ఈజ్ లోక అని మన సిద్ధాంతం చెప్తుంది సో ఈ లోకము అనేటువంటిది ఇట్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా మనం ఆ చైతన్యంలో ఊహించుకునేవే అని చెప్పని చెప్తుంది సో ఆ విధంగా దేవతలు రకరకాలైనటువంటి దేవతలు ఇవన్నీ కూడా మనం చూసేటువంటి రకరకాలైనటువంటి కాస్మిక్ ఫంక్షన్స్ మనం మామూలుగా సినిమాల్లో చూసే దేవుడు ఎవరంటే యముడు యమధర్మరాజు మనం యముడి పైన చాలా సినిమాలు కూడా వచ్చాయి యమగోళ అని ఇంకేదో రకరకాలైనటువంటి సినిమాలు వచ్చాయి దానిలో మనం యముడిని ఒక కామిక్ క్యారెక్టర్ కింద చూపెడతాం కానీ యముడు అలాంటి వాడు కానే కాదండి యముడు చాలా సీరియస్ వ్యక్తి సీరియస్ అంటే మళ్ళీ అందరినీ గద పట్టుకొని పనిష్ చేసి పాశం వేసి అనేటువంటిది ఇవన్నీ కూడా మెటఫారికల్గా చెప్పినటువంటివి మనం పురాణంలో ఏమి చదివినా కూడా మనం లిటరల్గా ఒక మనిషి అక్కడ కూర్చొని ఉన్నాడు అని మనం భావించకూడదు ఇవన్నీ కూడా మెటఫారికల్గా చెప్పినటువంటివి యమధర్మరాజు గురించి మనం తెలుసుకోవాలంటే ఉదాహరణకి మనకు కఠోపనిషత్తు అని ఒక చిన్న పుస్తకం ఉన్నది కఠోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉన్నది అది మన యజుర్వేదానికి సంబంధించిన ఉపనిషత్తు
దానిలో నచికేతుడు అని ఒక స్టూడెంట్ ఉంటాడు. ఆ నచికేతుడు అనేటువంటి స్టూడెంట్కి బ్రహ్మజ్ఞానాన్ని బోధించినటువంటి అధ్యాపకుడు యముడు. అంటే యమధర్మరాజు బ్రహ్మ విద్యా ప్రవర్తకుడు అని ఆయనకు పేరు. అంటే బ్రహ్మ విద్యను బాగా తెలిసినటువంటి వాడు. అంటే యమ అనేటువంటిది ఒక చిన్న ఒక కాస్మిక్ ఫంక్షన్ అంతే. మనం ఇందాక అనుకున్నాం కదా, దేవుడు అంటే ఎనీ గాడ్ విచ్ వీ విజువలైజ్ ఈజ్ ఎ కాస్మిక్ ఫంక్షన్. బ్రహ్మ అంటే ఒక కాస్మిక్ ఫంక్షన్. సో ఈ విధంగా ఈ యముడు అనేటువంటిది కూడా ఒక చిన్న కాస్మిక్ ఫంక్షనే. ఏమిటి ఆయన ఫంక్షన్? ఏమిటి? కర్మ ఫలం ఇవ్వడం. ఇప్పుడు నేను ఈరోజు ఏదో మంచి ఫలం చేసి మంచి పని చేశాను, ఆ మంచి పనికి రిజల్ట్ ఇవ్వడము. ఇంకేదో చెడు పని చేశాను, చెడు పనికి రిజల్ట్ ఇవ్వడము. అంతేగాని ఆయన ఒక యమ లోకం అంటూ ఒకటి ఉంటుందని, భటులందరూ ఉంటారని, కొమ్ములు పెట్టుకొని ఉంటారని. సో ఈ విధంగా మనం భావించడానికి వీల్లేదన్నమాట. సో మనం సినిమాల్లో చూసేది అది ఒక రకమైనటువంటి ఎక్సాజరేషన్. సో అందుకనే మనకు పురాణాల్లో మన వేదాంతంలో ఏం చెప్తారంటే, నువ్వు ఊహించుకునేటువంటి దేవుళ్ళందరూ రకరకాలుగా చాలామంది ఉన్నారని అనుకోకండి, ఇదంతా కూడా ఒకటే అని చెప్పని. ఇవన్నీ మనం పురాణ ఉపనిషత్తుల వరకు పోనక్కర్లే. మనం ప్రతిరోజు ఏ టెంపుల్ రోజు మనం టెంపుల్కి పోతుంటాం. రోజు మనం పోకపోవచ్చు అనుకోండి, పోయేవాళ్ళు పోతుంటారు. మనం టెంపుల్కి పోయినప్పుడు అక్కడ కొన్ని మంత్రాలు వింటాం. ఆ మంత్రాల్లో ఒక ముఖ్యమైనటువంటి మంత్రం ఒకటి ఉన్నది. అనేక మంత్రాల్లో ఇదే వస్తూ ఉంటుందండి. ఏమంటే, స బ్రహ్మ స శివ స హరిసేంద్ర సోక్షర పరమస్వరాట్ అని ఒక మంత్రం ఉన్నది. అది ఎక్కడ వస్తుందంటే, ఒక ఉపనిషత్తులో, ఇది ఉదాహరణకి మహానారాయణ ఉపనిషత్తు అని చెప్పిన ఒక ఉపనిషత్తు. ఈ మహానారాయణ ఉపనిషత్తులో ఒక మంత్రం వస్తుంది. ఏమిటంటే, మనం రోజు చూస్తుంటాం, మనం వింటుంటాం. మనం మామూలుగా మన పురోహితులు మంత్రపుష్పం అని చెప్తుంటారు కదా, తస్య శిఖాయ మధ్యే పరమాత్మ వ్యవస్థిత స బ్రహ్మ స శివ స హరిసేంద్ర సోక్షర పరమ స్వరాట్ అంటాడు. అంటే మనం ఏదైతే ఒక పరబ్రహ్మ అంటున్నామో, ఏదైతే జీవుడు అంటున్నామో, అతనే ఆ జీవుడే, అతనే అదే బ్రహ్మ, అదే శివుడు, అదే హరి. అంటే మన బుద్ధి అనేటువంటి దానిలో ఏదైతే చైతన్యం ఉన్నదో, ఆ బుద్ధిలో ఉన్నటువంటి చైతన్యము పరమాత్మ చైతన్యము రెండు ఒకటే అనే చెప్పే సందర్భంలో, అదే బ్రహ్మ, అదే శివుడు, అదే హరి, అదే ఇంద్రుడు, అదే అక్షర పరబ్రహ్మ అని చెప్పని మనకు నారాయణ ఉపనిషత్తు ఈ విధంగా చెప్తుంది. సో ఇవన్నీ ఎందుకు చెప్తుందంటే, మనం ఏదో చాలామంది దేవుళ్ళు ఉన్నారు, మన వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా హిందువులందరూ కూడా ఇంతింతమంది దేవుళ్ళని పూజిస్తున్నారు అనేటువంటి భావన మనకు కొంతమంది మనల్ని అది ఒక పెద్ద వీక్ పాయింట్ కింద చూపుతుంటారు అన్నమాట, మీకు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారయ్యా అని. ఇంతమంది దేవుళ్ళు అని ఉన్నారని ఎందుకు మనం అనుకుంటున్నామంటే, మనం ఎప్పుడూ ఈ ఉపనిషత్తు జోలికి పోలే, దానిలో ఏం చెప్పారో తెలుసుకోలే. మనం టూ లెవెల్స్ అనేటువంటిది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలండి. మనం అబ్జల్యూట్ లెవెల్లో ఏం చెప్పారు, మామూలు లెవెల్లో కామన్ మ్యాన్ లెవెల్లో ఏం చెప్పారు. ఈ కామన్ మ్యాన్ లెవెల్లో చెప్పినటువంటి కథలనే మనం నిజమనుకొని, ఓ మనమన్నీ ఇవన్నీ చాలా ఉన్నాయని చెప్పని అనుకోవడము, అది కొంచెం పొరపాటు. సో ఇది ఈ ఎపిసోడ్లో ఇంతవరకు తెలుసుకున్నాం. వచ్చే ఎపిసోడ్లో ఇంకా ఫర్దర్గా ఈ రెండింటి యొక్క సమన్వయం, ఈ పారమార్థిక వ్యావహారిక అన్నాం కదా, ఈ రెండింటి సమన్వయం ఎలా చేయాలి అనేటువంటి దాని గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం.